వెల్కమ్ టు ఢిల్లీ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అయితే ఒక సింగిల్ సెల్గా మొదలైన ఈ కణం ఒక శుక్ర కణంతో కలిసి కొన్ని ట్రిలియన్ కణాలుగా విభజన చెంది అక్కడ నుంచి గర్భాశయం గోడల్లో మరో రాబోయే 9 నెలలు గడిపి ఒక శిశువుగా రూపాంతరం చెంది అక్కడి నుంచి ఈ బయట ప్రపంచానికి రావటమే ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో మనిషి విజయవంతంగా వచ్చి బయటికి ఇలా ఒక శిశువుగా జన్మిస్తాడు. అయితే ముందుగా తల్లికనంగా చెప్పబడిన అండంలో XX క్రోమోజోములు ఉంటాయి. మన తండ్రిలో విడుదలైన స్పెర్మ్ సెల్లో అనగా శుక్ర కణంలో XY క్రోమోజోములు ఉంటాయి. అయితే ఈ రెండు కలయిక వల్ల ఆడ మగ పుట్టడం జరుగుతుంది. ఒకవేళ మన తల్లిలో ఉన్న XX క్రోమోజోములు మన తండ్రిలో ఉన్న X క్రోమోజోమ్తో కలిస్తే ఆడపిల్ల పుట్టడం జరుగుతుంది. ఒకవేళ తండ్రిలో ఉన్న Y క్రోమోజోమ్లతో తల్లిలో ఉన్న XX క్రోమోజోమ్లు కలిస్తే మగబిడ్డ పుట్టడం జరుగుతుంది. అయితే గర్భంలో ముందుగా అండాశయం నుంచి వచ్చిన ఆ అండాన్ని 30 కోట్ల స్పెర్మ్ కణాలు చేరేందుకు ప్రయత్నిస్తాయి. అందులో కొన్ని వెజీనాలో చనిపోగా కొన్ని లక్షల కణాలు మాత్రమే ముందుకు ప్రయాణం చేస్తాయి. ఇలా ముందుకు ప్రయాణం చేస్తున్న కణాల్లో మైట్రోకాండియా పవర్ని అందిస్తూ ఏవైతే వీక్ కణాలు ఉంటాయో అవి దారిలో చనిపోవడం జరుగుతుంది. మిగతా కొన్ని 100 కణాలు అండాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఇలా చేరుకున్న 100 కణాల్లో ఒక శుక్ర కణం అండంతో మీట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మీట్ అయిన ఆ శుక్ర కణం ఓ కణంగా ఫామ్ అయి ఆ అండం కాస్త గర్భాశయ గోడల వద్దకు వచ్చి అతుక్కుంటుంది. అక్కడే గర్భాశయంలో మరి రాబోయే 9 నెలల పాటు తను ఉండబోతోంది. కాబట్టి తన పక్కనే ఉన్న మెంబ్రేన్స్ని అలా గట్టిగా ఆనుకొని ఉంటుంది. ఇప్పటి నుంచి అండం అభివృద్ధి చెందడం స్టార్ట్ అవుతుంది. అయితే దానిలో మొదటగా సింగిల్ సెల్ డివిజన్ జరిగి ఆ ఒక కణం కాస్త 2గా ఫామ్ అవుతుంది. ఆ 2 కణాలు మరో 12 గంటల్లో 1000 కణాలుగా డివిజన్ చెందుతూ కొన్ని 2 ట్రిలియన్ కణాల వరకు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కణ విభజనను దీన్ని జైగోట్ ఫార్మేషన్ అంటారు. అయితే మొదటి నెలలో గుండె ఫామ్ అవడం జరుగుతుంది. ఈ గుండె సింగిల్ సెల్తో స్టార్ట్ అయ్యి ఒక గసగసాల గింజంత పరిమాణంలో ఉంటుంది. అప్పుడు దీని వేగం నిమిషానికి 165 సార్లు కొట్టుకోవడం జరుగుతుంది. అది కాలక్రమేణా 120 నుంచి 150కి వస్తుంది. అయితే అప్పుడు దాని సైజు పిండం సైజు 1 మిల్లీమీటర్ మాత్రమే. అయితే దాన్ని తల్లిని కలుపుతూ ప్లేసెంటా లేదా అంబిలికల్ కార్డ్ అనే బొడ్డు తాడు ఉంటుంది. ఈ బొడ్డు ప్రేగ్ ద్వారా పిల్లకి శిశువుకి కావలసిన పోషకాలు అందింపబడతాయి. శిశువులో నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు తల్లిలోకి వెళ్తాయి. అయితే 2వ నెల ప్రారంభం అయ్యేసరికల్లా శిశువు యొక్క పెరగటం అతి వేగంగా ఉంటుంది. ఈ వేగవంతం కొన్ని నెలలకి మాత్రమే పరిమితం. అయితే ఈ తరుణంలో ముక్కు చెవులు జీర్ణ వ్యవస్థ వంటి ముఖ్యమైన వ్యవస్థలు పెరగటం జరుగుతాయి. అయితే 2వ నెల అతి ముఖ్యమైనది. 2వ నెల అయిపోయేసరికల్లా 3వ నెల మొదటి వారంలో తల్లికి వాంటింగ్స్ చాలా తరచుగా
అవుతాయి. చాలా వికారంగా ఉండటం జరుగుతుంది. అప్పుడు ఒక స్త్రీ తను తల్లి కాబోతోంది అని తెలుసుకుంటుంది. అయితే ఈ తరుణంలో శిశువు యొక్క మెదడు అభివృద్ధి చెందుతుంది. తన చుట్టూ ఉన్న ఉమ్మనీరు తన శ్వాస వ్యవస్థ నిండుగా ఉంటుంది. ఈ తరుణంలో శిశువు 10 సెంటీమీటర్లకు ఎదుగుతాడు. 3వ నెల చివరి దశలో ఒకవేళ శిశువు అమ్మాయి అయితే తన అండాశయంలో 200,000 అండాలు ఒకేసారిగా ఉత్పత్తి అవుతాయి. అయితే 4వ నెల ప్రారంభమైంది. ఈ నెలలో శిశువు యొక్క ఫింగర్ ప్రింట్స్ అనగా వేలి ముద్రలు డెవలప్ అవుతాయి. ఈ వేలి ముద్రలు ఒకరికి మాత్రమే పరిమితం. అది ఇంకెవరికి ఎవరి వేలిముద్రలోనూ కూడా కలవు. అండ్ ఈ నెలలోనే కిడ్నీలు పరిపక్వత చెందుతాయి. ఊపిరితిత్తులు ఇలాంటివన్నీ సరిగ్గా డెవలప్ అయి చేతులు కాళ్ళు కదలికలతో శిశువు తల్లిని తంతూ ఉంటాడు. అయితే 5వ నెల ఎలాగో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ తన్నడం మరికాస్త ఎక్కువగా ఉంటుంది. బొడ్డు తాడు గట్టిపడటం జరుగుతుంది. ఎముకలు బలంగా దృఢంగా తయారవుతాయి. అయితే ఈ నెల దాటాక 6వ నెలలో దాదాపు అన్ని అవయవాలు తయారవుతాయి. అన్ని అవయవాల వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ తరహా శిశువు కూడా ఆడుకోవడం ప్రారంభిస్తుంది. శిశువు ఊపిరి పీల్చుకోవడం మరియు కిడ్నీల వ్యవస్థ పనిచేయడం మరియు జీర్ణ వ్యవస్థ పనిచేయడం, గుండు కొట్టుకోవడం, సగటు గుండు కొట్టుకునే వేగం కూడా తగ్గిపోవడం, సరిగ్గా ఎంత కావాలో అంతే ఉండటం జరుగుతుంది. ఈ నెలలో బేబీ ముఖ్యంగా అన్ని విధాలుగా డెవలప్ అయి 7వ నెల కోసం సిద్ధంగా ఉంటుంది. అయితే 7వ నెల మొదలయ్యేసరికల్లా బేబీ రకరకాల శబ్దాలను చేస్తూ పరిసరాల్లో ఉన్న రకరకాల శబ్దాలను వింటుంది. అందులో ముఖ్యంగా తల్లి గుండె చప్పును కూడా తను వింటుంది. కాళ్ళతో తంటూ చేతులతో పొడవటం చేస్తుంది. అయితే ఈ 7వ నెల తల్లికి మరింత కష్టంగా మారుతుంది. 7వ నెల పూర్తయ్యేసరికి 8వ నెల మొదటి వారానికి పిండం అనగా శిశువు అన్ని విధాల తయారవుతుంది. శిశువు 8వ నెల కల్లా అన్ని అవయవాల వ్యవస్థలు అత్యద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ తరుణంలో శిశువు బరువు పెరగటం మరియు కొవ్వు ఎక్కువగా రావటం జరుగుతుంది. తన ఎముకల వ్యవస్థ కూడా చాలా దృఢంగా తయారవుతుంది. అప్పుడు తల్లికి బరువు ఎక్కడం వలన వెన్నుముక్క నొప్పి రావటం, పడుకునేటప్పుడు ఇబ్బంది కలగటం, బిడ్డ బరువు 2 కేజీల పైబడి అవ్వటంతో తల్లికి కాస్త ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండటం, ఇదంతా తల్లి గర్భంలో చాలా ఇబ్బందికి లోనవటానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ నెల చివరయ్యేసరికి ఒక తల్లి తన బిడ్డని లోపల ఎలా ఉందో తను తెలుసుకోగలదు. అయితే 9వ నెల రానే వచ్చింది. ఈ నెలలో శిశువు చాలా వేగంగా తనకు కావలసిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. లోపల తన్నటం అండ్ శిశువు ఈ నెలలో తన శరీరం తల కిందికి రావటం, కాళ్ళు పైకి వెళ్ళటం జరుగుతుంది. అయితే ఇది పిండం బయటికి వచ్చే టైం అయిందని తెలపటానికి చేస్తుంది. అయితే ఈ 9వ నెల కాసింత డేట్కి అనుకున్న డేట్కి టైంకి పిండం రెడీగా ఉంటుంది. అయితే తల్లిలో ఉన్న బ్రెయిన్ దీనికి కావలసిన హార్మోన్స్ని విడుదల చేసేందుకు ప్రేరణ చేస్తాయి. అయితే ముందుగా బ్రెయిన్లో నుంచి విడుదలైన హార్మోన్స్
తల్లి గర్భాశయం వద్దకు చేరుకొని తల్లి గర్భాశయ గోడలో కాస్త శిశువును నొక్కుతూ శిశువును బయటకు తోస్తూ ఉంటాయి. ఈ సమయంలో తల్లి యొక్క వెజినా నుంచి శిశువు బయటికి రావడం జరుగుతుంది. ఇలా బయటికి వచ్చిన శిశువు అంబిలికల్ కార్డ్ అనగా తల్లి ప్రేగు నుంచి విడదీయబడి తల్లి యొక్క మొహాన్ని మొదటిసారిగా చూస్తాడు. ఇలా ఎంతో వేదనకు గురి అయిన ఒక తల్లి తన బిడ్డను చూసేసరికి ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అయితే మనం మాత్రం ఆ తల్లిని చాలా ఇబ్బందులకి గురి చేస్తాం పెద్ద అయ్యాక. కాకపోతే ఇదంతా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ తల్లిని గౌరవిస్తారని, తల్లిని గౌరవంతంగా చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.